Hello everybody, welcome to Nivas Info. Today topic is 7th class maths, chapter 6, ratio and applications law, exercise 4. So, ee video lo manam nerchukunedi entante percentage lo ki convert anedi ela cheyali anedi ee exercise lo manam nerchukuntunnam. Indulo manaki first question, in a school X, 48 students appeared for the 10th class exam, out of which 36 students passed. In another school Y, 30 students appeared and 24 students passed. If the district educational officer wants to give an award on the basis of pass percentage, to which school will he give the award? ఇక్కడ ఏంటంటే టూ స్కూల్స్ ఉన్నాయి, ఒక స్కూల్లో ఎక్స్ అనుకుంటే ఇంకొక స్కూల్ని వై అనుకుందాం. ఇక్కడ ఎక్స్ అనే స్కూల్లో 48 స్టూడెంట్స్, వై అనే స్కూల్లో 30 స్టూడెంట్స్. మనం ఇక్కడ టేబుల్ చూద్దాం. ఇక్కడ స్కూల్ ఎక్స్లో 48 స్టూడెంట్స్, స్కూల్ వైలో 30 స్టూడెంట్స్ అనేది అపియర్ అయ్యారు. ఇందులో మనకి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే స్కూల్ ఎక్స్లో 36, స్కూల్ వైలో 24. సో ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడైతే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళకి ఆయన ఏంటి అంటే అవార్డు ఇవ్వాలనుకుంటున్నాడు. సో అవార్డు అనేది ఇక్కడ ఎవరికి అవుతుంది అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్కూల్ ఎక్స్, ఇక్కడ స్కూల్ ఎక్స్లో మనకి ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే మనకి పాసింగ్ పర్సంటేజ్ కావాలి. ఇక్కడ మనకి ఏం కావాలి? పాసింగ్ పర్సంటేజ్. మరి స్కూల్ ఎక్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? 36 స్టూడెంట్స్. ఎంతమంది టోటల్ స్టూడెంట్స్? ఎంతమంది? 48. సో 48ని డినామినేటర్గా అక్కడ మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఇక్కడ 36 స్టూడెంట్స్ని మనము పర్సంటేజ్లకి కన్వర్ట్ చేస్తున్నాము. దాన్ని న్యూమరేటర్గా తీసుకోవాలి, డినామినేటర్గా టోటల్ స్టూడెంట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? కన్వర్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ 36 అనేది పాస్డ్ స్టూడెంట్స్, 48 అనేది అపియర్ స్టూడెంట్స్. మనము కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఇది పర్సంటేజ్. ఇంటూ 100 అంటే ఇప్పుడు మనకు ఇక్కడ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 36, 48 ఈ రెండు కూడా డివైడ్ అవుతాయి. సో 12తో డివైడ్ చేస్తే 12 3 12 4. ఇప్పుడు ఈ 104 కూడా డివైడ్ అవుతాయి, 4 1 ఇక్కడ 4 25. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 3 and 25, అంటే 3 into 25 75%. స్కూల్ ఎక్స్ ఈజ్ 75%. నెక్స్ట్ స్కూల్ వైకి వెళ్తే ఇక్కడ మనకి పాస్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే 24. టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే 30. సో ఇక్కడ 24 అనేది పాస్డ్ స్టూడెంట్స్, 30 అనేది టోటల్ స్టూడెంట్స్ అంటే అపియర్ స్టూడెంట్స్. ఇప్పుడు దీన్ని ఇంటూ 100 అంటే మనకి పర్సంటేజ్లకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ 24 and 30 దేంతో డివైడ్ అవుతుంది? 6 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో 6 4 నెక్స్ట్ 6 5 నెక్స్ట్ ఇక్కడ 100, ఈ 5 కూడా డివైడ్ అవుతుంది, 5 1 ఇక్కడ 5 20 ఇప్పుడు 4 into 20. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 80%. ఇక్కడ స్కూల్ వై అనేది 80%, స్కూల్ ఎక్స్ అనేది 75%. సో అవార్డ్ గోస్ టు స్కూల్ వై. క్వశ్చన్ నెంబర్ 2, లాస్ట్ ఇయర్ ద కాస్ట్ ఆఫ్ 100 ఆర్టికల్స్ వాజ్ 5000, దిస్ ఇయర్ ఇట్ గోస్ డౌన్ టు 4000, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్? ఇక్కడ మనం డిక్రీజ్డ్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే మనం 100 ఆర్టికల్స్ తీసుకున్నాము, ఈ ఇయర్లో కూడా 100 ఆర్టికల్స్ తీసుకున్నాము, కానీ లాస్ట్ ఇయర్ మనకి 5000 అయింది, ఈ ఇయర్ 4000 అయింది. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ అంటే డిక్రీజ్డ్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిక్రీజ్డ్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది అంటే మనం ఫస్ట్ బేసిక్ ఎంత ఉందనేది మనకు తెలియాలి. ఇక్కడ బేసిక్ 5000 ఉంది, తర్వాత అది 4000 అయింది. సో మళ్ళీ ఇక్కడ న్యూమరేటర్ కూడా 5000 తీసుకోవాలి. సో దీనికి ఇంటూ 100, ఎందుకు అంటే మనము పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే మనం పర్సెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఏంటి 5000 - 4000 డిఫరెన్స్? సో ఈ డిఫరెన్స్ ఎంత పర్సంటేజ్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఇది డిఫరెన్స్, ఇది లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ఇంటూ 100, ఇప్పుడు 5000 - 4000 చేస్తే మనకి 1000 by 5000 into 100. ఇక్కడ 3 0s క్యాన్సల్, ఇక్కడ 3 0s క్యాన్సల్, ఇక్కడ 5 1 ఇక్కడ 5 20. సో మనకి 20% ఇది డిక్రీజ్డ్ పర్సంటేజ్. అంటే అమౌంట్ 1000 రూపీస్ అనేది 20% వాల్యూ, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 20% అనేది డిక్రీజ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 3,
Sri Jyoti has a basket of full bananas, oranges and mangoes. If 50% are bananas, 15% are oranges, then what percentage of mangoes? ఇక్కడ జ్యోతి దగ్గర ఏంటి అంటే ఒక బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్ ఫుల్గా బనానాస్, ఆరెంజెస్, మ్యాంగోస్ త్రీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ టోటల్ ఓవరాల్గా బాస్కెట్ అనేది ఏమవుతుంది అంటే టోటల్ పర్సంటేజ్, పర్సంటేజ్ ఆల్వేస్ 100%. అంటే ఇక్కడ బాస్కెట్ని మనము 100% అనుకుంటే అందులో బనానాస్ ఎన్ని ఉన్నాయి, 50% ఉన్నాయి. మరి ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి, 15% ఉన్నాయి. మరి మ్యాంగోస్ ఎంత, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సింపుల్, దీనికి ఫార్ములాస్ ఏం అవసరం లేదు. టోటల్ 100%, బనానాస్ 50%, ఆరెంజెస్ 15%, ఈ రెండు కలిసి 65%. సో ఈ 100లో వచ్చి 65% మైనస్ చేస్తే మనకి 35% మిగులుతుంది. అంటే మ్యాంగోస్ వాల్యూ ఎంత, 35%. దట్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. 64% ప్లస్ 20% ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఇక్కడ 100% అంటే ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకా ఏం యాడ్ చేస్తే 100% అవుతుంది. జస్ట్ థింక్, ఇక్కడ 64 ప్లస్ 20 ఇదే 84% అయింది. 100 మైనస్ 84 చేయండి, మనకి 16 వస్తుంది. సో 16 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఆన్ ఏ రెయినీ డే, అవుట్ ఆఫ్ 150 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, 25 ఆర్ అబ్సెంట్. ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ అబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్. మనం ఇక్కడ ఆబ్సెంట్ కనుక్కోవాలి, ప్రజెంట్ కనుక్కోవాలి. అక్కడ టోటల్ స్టూడెంట్స్ వచ్చేసేసి 150. ఈ 150 ఆల్వేస్ ఏంటంటే ఇక్కడ టోటల్ అనమాట, ఇది 100% అనుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇక్కడ ఆబ్సెంట్ ఎంతమంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 150 ఎప్పుడు కూడా 100% అవుతుంది, అది మర్చిపోద్దు మీరు. సో మనం ఫస్ట్ ఆబ్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆబ్సెంట్ ఫైండ్అవుట్ చేయాలి అంటే ఆబ్సెంట్ని న్యూమరేటర్గా, డినామినేటర్గా ఏం తీసుకుంటాము, టోటల్. సో ఇక్కడ ఆబ్సెంట్ అంటే దేని బేస్ చేసుకొని చెప్తున్నాము, టోటల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. కాబట్టి దాన్ని డినామినేటర్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆబ్సెంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25/150. 25 అనేది ఏంటి, ఆబ్సెంట్. ఇది ఎంత పర్సంటేజ్ అనేది మనకు అనుకుంటుంటే మనం పర్సంటేజ్లకి కన్వర్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది స్టార్టింగ్లో ఉండాలి, టోటల్ అనేది డినామినేటర్గా ఉండాలి. ఇంటు 100%, ఇది ఏంటి ఆబ్సెంట్, ఇది టోటల్, దీన్ని మనము 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏంటి, 100 అనేది ఏంటి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 100 ఏ టైంలో ఎక్కడ వస్తుంది, మనం ఏం చేస్తున్నప్పుడు ఎక్కడ వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. మనం ఏం ఫైండ్అవుట్ చేస్తున్నాం, ఫైండ్అవుట్ చేస్తున్నప్పుడు మనం పర్సంటేజ్ ఫైండ్అవుట్ చేస్తున్నామా, లేకపోతే వాల్యూస్ ఫైండ్అవుట్ చేస్తున్నామా? పర్సంటేజ్ ఫైండ్అవుట్ చేసినప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎక్కడ రాసుకుంటున్నాం, వాల్యూస్ ఫైండ్అవుట్ చేసినప్పుడు వాల్యూస్ అనేది ఇక్కడ రాసుకుంటున్నాం. మనం ఇక్కడ పర్సంటేజెస్ ఫైండ్అవుట్ చేస్తున్నాము, దాన్ని ఇక్కడ రైట్ సైడ్లో రాసుకుంటున్నాం. ఇప్పుడు డివైడ్ చేయండి, 25 1 ఇక్కడ 25 6 150. ఇప్పుడు 6 1 ఇక్కడ దీన్ని 100 6 డివైడ్ చేస్తే మనకి 16.44 వస్తుంది. సో కాబట్టి ఇది ఏంటి, 16.44 అనేది పర్సంటేజ్, అది ఏం పర్సంటేజ్, ఆబ్సెంట్ పర్సంటేజ్. దీని తర్వాత మనము ప్రజెంట్ ఫైండ్అవుట్ కూడా, ప్రజెంట్ ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఫైండ్అవుట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్రజెంట్ ఎంతమంది మనకి ప్రాబ్లంలో డైరెక్ట్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ టోటల్ స్టూడెంట్స్లోంచి మనకి ఆబ్సెంట్ 25 ఇచ్చాడు కాబట్టి ఈ 25ని మైనస్ చేస్తే మనకు మిగిలిందే ప్రజెంట్. అంటే ఇక్కడ ప్రజెంట్ ఎంతమంది, 125. ఇప్పుడు ఈ 125 అనేది ఎంత పర్సంటేజ్ అనేది మనం కనుక్కోవాలి. దానికోసము ఫస్ట్ 125/150. ఈ 125 అనేది ప్రజెంట్ స్టూడెంట్స్, 150 అనేది టోటల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు దీన్ని మనం 100తో మల్టిఫై చేయాలి. 125 డివైడ్ చేయండి, 25 5 125 25 6 150. ఇప్పుడు మళ్ళీ 6తో ఈ 100ని డివైడ్ చేస్తే 6 1 6 6 16.66. ఓ సారీ, ఇంతకుముందు కూడా 44 కాదు, 66, కరెక్షన్ చేసుకోండి. సో ఇప్పుడు 5 ఇంటూ 16.66 చేస్తే మనకి 83.3%, ఇది ప్రజెంట్. క్వశ్చన్ నెంబర్ 6. అవుట్ ఆఫ్ 12,000 ఓటర్స్ ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ, 60% ఓటెడ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటెడ్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 12,000 ఓటర్స్ ఉన్నారు, అందులో 60% మాత్రమే ఓటేశారు. అంటే ఆ ఓటేసిన వారి పర్సంటేజ్, ఆ ఓటేసిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ 12,000 అక్కడున్న పబ్లిక్,
అందులో అందరు ఓట్ అనేది వేయలేదు, 60% మాత్రమే వేశారు. సో అంటే 60% అందులో ఎంత ఆ ఓటర్స్ ఎంత వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ పర్సంటేజ్ కాదు వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చేసేసి 12,000, ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసి 60%. ఇక్కడ 100% ఏదవుతుంది అంటే 12,000 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఓటింగ్ పర్సంటేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ పర్సంటేజ్ ఇచ్చింది మనకి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి వాల్యూ. కాబట్టి 60/100 ఇంటూ 12,000 డివైడ్ చేయండి. ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్. ఇప్పుడు 120 ఇంటూ 60 వేయండి, 7,200 ఓటర్స్ వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఏ లోకల్ క్రికెట్ టీమ్ ప్లేయిడ్ 20 మ్యాచెస్ ఇన్ 1 సీజన్. ఇఫ్ ఇట్ వన్ 25% ఆఫ్ దెమ్ అండ్ లాస్ట్ రెస్ట్, హౌ మెనీ మ్యాచెస్ డిడ్ ఇట్ లూజ్. సో ఇక్కడ ఏంటంటే ఒక క్రికెట్ టీం ఉంది, వాళ్ళు 20 మ్యాచెస్ అనేది ఆడారు. అందులో వాళ్ళకి విన్నింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 25%. అంటే మనకు ఆల్రెడీ పర్సంటేజ్ ఇచ్చిండు. సో ఇక్కడ టోటల్ మ్యాచెస్ అన్ని 20. ఇప్పుడు టోటల్ 20 మ్యాచెస్ అన్నప్పుడు అక్కడ లాస్ అయినవన్నీ విన్ అయినవన్నీ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఎంత విన్ అయింది అనేది చూద్దాము. ఇక్కడ టోటల్ ప్లేయిడ్ గేమ్స్ వచ్చేసేసి 20, విన్నింగ్ పర్సంటేజ్ మనకి ఓన్లీ 25% ఉంది. సో ఇక్కడ 100% ఏదవుతుంది మరి, 20 మ్యాచెస్, ఇది 100% అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే ఈ 25/100 ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ రాసుకోవాలి. మనం ఫైండ్ అవుట్ చేసింది వాల్యూస్, కాబట్టి వాల్యూస్ ఇంటూ చేయాలి. ఇంటూ 20 డివైడ్ చేయండి, 25 1 జా 25 4 జా, ఇక్కడ 4 1 జా 4 5 జా. సో 5 ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ విన్నింగ్ పర్సెంట్ 25% అయినప్పుడు వాళ్ళు 5 మ్యాచెస్ అనేది విన్ అయ్యారు. మరి ఎన్ని లాస్ అయ్యారు అంటే ఇక్కడ మనకి 25% అని ఇచ్చాడు లాస్, విన్ ఎంత 25%. అంటే ఇక్కడ 100లోంచి 25 మైనస్ చేసినప్పుడు మనకి 75 అనేది లాస్. ఇక్కడ ఆ 75 మ్యాచెస్కి వాల్యూ మనం ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 100% - 25/100 ఇంటూ 20. ఇప్పుడు 100లోంచి 25 మైనస్ చేస్తే మనకి 75 వస్తుంది. 75/100 ఇంటూ 20, ఇక్కడ 75 అనేది ఏంటి లాస్ అయ్యారు, దీని వాల్యూ మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఫస్ట్ రాసుకోవాలి. సో టోటల్ 100% ఎంత చూసుకొని ఇక్కడ కింద రాసుకోవాలి, టోటల్ మ్యాచెస్ 20. ఇప్పుడు డివైడ్ చేయండి, 25 3 జా 25 4 జా 4 1 జా 4 5 జా 3 ఇంటూ 5 15. ఇక్కడ లాస్ అయిన మ్యాచెస్ ఎన్ని అంటే 15 మ్యాచెస్. క్వశ్చన్ నెంబర్ 8, ఇన్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఏ గోల్డ్ స్మిత్ మిక్సెస్ 0.25 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ 0.05% గ్రామ్స్ ఆఫ్ కాపర్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ ఇన్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్లో ఆ గోల్డ్ తయారు చేసి అంటే గోల్డ్ జ్యువెలరీ తయారు చేసే గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో ఆ జ్యువెలరీ తయారు చేసినప్పుడు ఏం చేస్తాడంటే 1 గ్రామ్ గోల్డ్లో ఆయన ఏం చేస్తాడంటే 0.25% గ్రామ్ సిల్వర్ మిక్స్ చేస్తాడు, 0.05% కాపర్ మిక్స్ చేస్తాడు. సో అందులో మరి గోల్డ్ పర్సంటేజ్ ఎంత మనకి దీన్ని పర్సంటేజ్లో ఫైండ్అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 3 ఫైండ్అవుట్ చేయాలి, గోల్డ్ ఫైండ్అవుట్ చేయాలి, సిల్వర్ ఫైండ్అవుట్ చేయాలి, కాపర్ ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే 1 గ్రామ్ గోల్డ్ అని ఇచ్చిండు. ఇక్కడ 0.25 గ్రామ్స్, అంటే ఇక్కడ ఏంటి దీన్ని 0.25 అంటే 100 పార్ట్స్గా చేసిండు. ఇక్కడ 1 గ్రామ్ అంటే ఏంటి 100, అంటే 0.100 లేదా ఇక్కడ 1 అనమాట. సో ఇక్కడ అంటే 1 గ్రామ్ అనేది 100% అవుతుంది. ఇక్కడ 0.25 గ్రాము సిల్వర్. సో ఇక్కడ దీనికి మనము 25/100 ఇక్కడ, ఎందుకంటే ఇది గ్రామ్ ఎంత ఉంది 0.25 గ్రామ్స్. సో బై 100 ఇంటూ ఇక్కడ 100% ఏంటి 1 గ్రామ్, 1 గ్రామ్ అంటే ఇక్కడ 100 రాసుకోవాలి. సో ఇక్కడ 0.25 అనేది వాల్యూ మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే మనకి పర్సంటేజ్లో కనుక్కుంటున్నాం, కాబట్టి పర్సంటేజ్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు డివైడ్ చేయండి, 25 1 జా 25 4 జా 4 1 జా 4 25 జా, మనకి ఇక్కడ మిగిలినంత 25%, ఇది ఏంటి సిల్వర్. నెక్స్ట్ మనము కాపర్కి వెళ్దాం. కాపర్ ఎంత 0.05 గ్రామ్స్ ఇది కాపర్. కాబట్టి 5/100
into 100%. ఇక్కడ 5 1 5 20 21 25 అంటే ఇక్కడ కాపర్ ఎంత వస్తుంది మనకి 5%. నెక్స్ట్ మనకి ఇప్పుడు గోల్డ్ కావాలి. ఇక్కడ గోల్డ్ అనేది 100, ఇక్కడ 25 అనేది సిల్వర్ వచ్చింది, కాపర్ అనేది 5%. ఈ రెండు యాడ్ చేసి గోల్డ్ నుంచి మైనస్ చేయాలి. ఈ 25 + 5 = 30 అవుతుంది. అంటే 100 - 30 చేస్తే మనకి 70% గోల్డ్. సో గోల్డ్ వాల్యూ ఎంత? 70%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 800, దెన్ ఫైండ్ ద నెంబర్. ఇక్కడ మనకి ఏంటి అంటే 800 అనేది ఒక వాల్యూ ఉంది, దాని ఎంత పర్సంటేజ్లో ఎంత అంటే 40%. అయితే మరి ఇక్కడ 100% నెంబర్ ఏంటి? మనకి 840% నెంబర్ అయినప్పుడు 100% నెంబర్ ఏంటి? దీనికి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ 40% అనేది ఇచ్చిండు, 100% మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 40% అనేది ఏంటి? 800. దాని వాల్యూ, ఈ పర్సెంట్ వాల్యూ ఎంత? 800. మరి మనకు కావాల్సింది ఏంటి? 800. మరి 800 వాల్యూ ఎంత? 40% 800 అయినప్పుడు 100 వాల్యూ ఎంత అంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 100 × 800/40. లేదా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంది? 100% వాల్యూ కాబట్టి 100 ముందు తీసుకోవాలి. అంటే 100/40 × 800. ఇప్పుడు డివైడ్ చేయండి, ఇక్కడ 40 కట్ చేయండి, 10 4 = 40, 10 10 = 100. మళ్ళీ నెక్స్ట్ 4 1 = 4 2 = 0 0 200. ఇక్కడ 10 ఇక్కడ 200, 10 × 200 మనకి 2000 అవుతుంది. అంటే ఇక్కడ 100% ఎంత అంటే 2000, అది మన ఆన్సర్. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చే థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ మీన్స్ ఈ వీడియో నేమ్ పక్కన స్మాల్ యారో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, లేదా ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా టోటల్ సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ లింక్స్ అనేవి అందులో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఆ లింక్స్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో పైన ట్యాప్ చేయండి, మీకు రైట్ టాప్లో ఐ సింబల్ కనిపిస్తుంది, దానిపైన మళ్ళీ ట్యాప్ చేయండి, మీకు కింద కొన్ని థంబ్నైల్స్ వస్తాయి. సో ఆ థంబ్నైల్స్ పైన నేమ్స్ ఉంటుంది, ఆ వీడియోస్ మీకు కావాలంటే అక్కడ నుంచి డైరెక్ట్ చూడొచ్చు. లేదా ఇంకా వేరే సబ్జెక్టు సంబంధించిన వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో క్రింద నివాసింపు అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి, మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్లేలిస్ట్ను సెలెక్షన్ చేసుకున్నట్టయితే, అంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఓకే, ఏదైనా ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించిన టోటల్ వీడియోస్ అందులో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ టోటల్ వీడియోస్ ఓపెన్ అవుతాయి, అందులో మీకు కావాల్సిన వీడియోస్ సెలెక్షన్ చేసుకుని కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.